మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి విశాల్ పెట్టెలో నుంచి గాయత్రీ దేవి చీరని బయటికి తీస్తాడు ఇది మా అమ్మ చివరిసారిగా కట్టుకున్న చీర అని విశాల్ బాధపడుతూ చెప్తూ ఉంటే బ్రో పెద్దమ్మ ప్రాణాలతో ఉన్నప్పుడు కట్టుకున్న చివరి చీర కదా అని విక్రాంత్ అంటాడు అవును దాని మీద అక్కడక్కడ రక్తపు మరకలు కూడా అంటి ఉంటాయి అని తిలోత్తమ అంటుంది అవి ఇప్పుడు ఎండిపోయి ఉంటాయి మమ్మీ అంతగా పెద్దగా కనపడవులే అని వల్లభ అంటాడు విశాల్ ఆ చీరని నేను ఒక్కసారి తీసుకొని నా చేతుల్లో పెట్టు అని తిలోతమ అంటోంది అయితే అఖండ స్వామీజీ ఇచ్చిన విభూతిని చేతులకి రాసుకొని తిలోత్తమ ఆ చీరని మొట్టుకుంటోంది అమ్మగారి ప్రాణాలు తీసిన ఈ రాక్షసి మళ్ళీ అమ్మగారి చీరని ఎందుకు తీసుకుంటోంది అని నయని తిట్టుకుంటూ ఉంటోంది చీర పట్టుకోగానే అత్తయ్య డల్ అయిపోయారు అని సుమ్న అంటోంది గాయత్రి అక్కని నా చేతులతో పట్టుకున్నట్లుంది ఈ చీరను పట్టుకుంటుంటే అని తిలోత్తమ అంటోంది పట్టుకోవాలనే కదమ్మ చీరని చేతిలోకి తీసుకున్నారని డమ్మక్క అంటే ఏం పట్టుకోవాలని అని హాసిని అంటోంది ఒక్కొక్కప్పుడు డమ్మక్క కూడా చాలా విచిత్రంగా మాట్లాడుతుందిలే అని వల్లభ అంటాడు మరి అంత బాధపడిపోకు చిక్కిపోతావమ్మా అని విక్రాంత్ సెటైర్ వేస్తాడు ఉపవాసం చేసిన అత్తయ్య తగ్గర్లే విక్రాంత్ ఎందుకంటే స్టీల్ బాడీ కదా అని హాసిని అంటోంది అక్క మమ్మల్ని వదిలి ఎందుకు వెళ్ళిపోవాలనిపించింది అని తిలోత్తమ చీరను పట్టుకొని దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటుంది అమ్మ బాధపడకు అని విశాల్ అంటాడు బాబుగారు మీరు కాబట్టి ఈ రాక్షసిని ఓదారుస్తున్నారు నేనైతే అదే చీరతో ఉరివేసి ప్రాణాలు తీసేదాన్ని అని నైని మనసులో అనుకుంటూ ఉంటుంది చూసింది చాలు కాని ఆ చీరని బాబుగారికి ఇచ్చేయండి పెట్టెలో పెట్టేస్తారని నైని అంటోంది చేతిలోకి తీసుకునింది తిరిగి పెట్టెలో పెట్టడానికి కాదు మరదలా అని వల్లభ అంటాడు ఏం చేయబోతున్నారని నైని అంటోంది గత జన్మలో కట్టుకున్న ఈ దేవి చీరని తిరిగి ఈ పునర్జన్మలో పెరిగి పెద్దయ్యి గాయత్రీ దేవియే ఈ చీరని మళ్ళీ కట్టుకోవాలి అని స్వామీజీ చెప్తారు స్వామీజీ పుష్య పూర్ణిమ అయిన ఈరోజు గాయత్రి పాపనే గాయత్రీ దేవి అని అనుకోమని చెప్పారు కదా అందుకే ఈ చీరని ఈ గాయత్రి పాపపై వేసి చూడాలనుకుంటున్నానని తిలోత్తమ అండంతో విశాల్ టెన్షన్ పడుతూ ఉంటాడు సూపర్ మమ్మీ సూపర్ అని వల్లభ అంటే ఏంటి సూపర్ నాకేమీ నచ్చట్లేదు అత్తయ్య గారు అయినా ఈ గాయత్రి పాపని గాయత్రి అమ్మగారని ఈరోజు అనుకోమని చెప్పినంత మాత్రాన అందరూ జబ్బలు జరుచుకుంటున్నారు అంతేకాకుండా మీరు కూడా ఇంకా ఇస్తూ అలా మాట్లాడడం నాకు నచ్చటం లేదు మీరు అలా గాయత్రి అత్తయ్యతో పోల్చకండి విలువ ఇవ్వకండి నాకు నచ్చటం లేదని సుమన అంటే సుమన అన్న దాంట్లో తప్పేమీ లేదని స్వామీజీ చెప్తారు అదేంటి గురువుగారు ఎప్పుడు సుమన ఏం మాట్లాడినా విభేదించేవారు ఈసారి అవునని వర్తాస పలుకుతున్నారేంటి అని తిలోత్తమ అంటుంది విడిచిన చీరని పాప మీద వేయడం ఎందుకు తిలోత్తమ అని స్వామీజీ అంటారు ఇది విడిచిన చీర మైల అంటిందని మేము భావించటం లేదు ఎందుకంటే ఇది గాయత్రి అక్క చీర అని తిలోత్తమ అంటే అలా అక్క చీర అక్క చీర అని పదే పదే చెప్పనవసరం లేదు మాకందరికీ తెలుసు అని హాసిని అంటుంది అమ్మ ఇప్పుడు నువ్వెందుకో ఆ చీర గాయత్రి మీద వేయాలనుకుంటున్నావు అని విశాల్ అంటే మా మమ్మీకి అదొక తృప్తి అని వల్లప అంటాడు చూడండి చిన్నపిల్లని మీరు ఇబ్బంది పెట్టకండి ఇప్పుడే గాయత్రి పాప మీద సుమన జిమ్మి ఆకులు ఉప్పు కలిసిన నువ్వులు పోసినందుకు ఏమైందో చూశారు కదా అని నైని అంటే నాకింకా సుమనని కొట్టిన ఆ సరాగాలు వినిపిస్తున్నాయి వదిన అని విక్రాంత్ అంటాడు అలాగని అత్తయ్య గారి మీద కూడా చేసుకుంటారా అని సుమ్న అంటుంది చూస్తుంటే గొడవ జరిగేలా ఉంది గురువు గారు అని డమ్మక్క అంటుంది జరగబోయే దాని గురించి ఆలోచించరాదు జరిగిపోయిన దాని గురించి చింతించరాదు అని స్వామీజీ చెప్తారు విశాల్ ఒక్క క్షణం అలా వేసి ఇలా తీసేస్తాను నేను ఆ మాత్రం కూడా క్షణికానందం పొందకూడదా అని తిలోత్తమ అంటుంది అవును మా మమ్మీకి ఒక్క క్షణమే అని చెప్తోంది కదా ఒక్క క్షణం కూడా మా మమ్మీని సంతోషపడనివ్వరా అని వల్లభ అంటాడు అప్పుడు విశాల్ సరేనమ్మా త్వరగా వేసి తీసేయండి అని అంటే ఒక్క క్షణమే విశాల్ అంతకంటే ఎక్కువసేపు ఉండనివ్వను చూస్తూ ఉండు అని తిలోత్తమ అంటుంది చూస్తుంటే పెద్ద అయినాక ఇదే నిజం చేసేలా ఉన్నారే అని సుమ్న అంటుంది త్వరగా కానివ్వమ్మా అని విక్రాంత్ అనడంతో తిలోతమ చాలా సంతోషపడిపోతూ చీరను తీసుకొని నైని ఎత్తుకున్న గాయత్రి పాప దగ్గరికి వస్తూ ఉంటే అప్పుడే గారు హాసిని వైపు చూసి సైగ చేస్తారు దాంతో హాసిని ఉన్నట్లుండి ఏయ్ తిలోతమ నా మీద మైల పట్టిన చీరని వేస్తావా నేను అమ్మోరు తల్లిని అమ్మూరిపైనే మైల పట్టిన చీర వేయటానికి నీకు ఎంత ధైర్యం అని హాసిని తిలోత్తమ గొంతు పట్టుకొని గోడకి ఆనించేసి తిలోత్తమ గొంతుని నులిమేస్తూ ఉంటుంది బాబుగారు విడిపించండి అని నయని అరుస్తూ ఉంటుంది వదినా వదినా అని అందరూ అరుస్తూ ఉంటారు అక్క అంటూ సుమ్న కూడా అరుస్తూ ఉంటుంది గురువు గారు అక్కకి అమ్మవారు పోనినట్లు ఉన్నారు మీరే ఏదో ఒక విధంగా విడిపించండి అని నైని వేడుకుంటూ ఉంటుంది లేకుంటే అత్తయ్య గారి ప్రాణాలు పోయేలా ఉన్నాయని నైని అంటుంది నిన్ను వదలనే నిన్ను వదలను అని హాసిని అలా గొంతు నిల్మేస్తూ ఉంటుంది తిలోతముని అలా తోసుకుంటూ వెళ్తున్న హాసినికి వల్లభా అడ్డుగా వచ్చి విడిపించపోతూ ఉంటాడు అప్పుడు హాసిని ఒక్క తన్ను తన్నడంతో వల్లభా దూరంగా పడిపోతాడు అప్పుడే స్వామీజీ ఓం శ్రీ మాత్రేయ నమః ఓం శ్రీ విశాలాక్షమ్మ తల్లియే నమ అని అంటూ విభూదిని హాసిని ముఖంపై చల్లటంతో హాసిని స్పృహ కోల్పోయినట్లు నటిస్తూ ఉంటుంది అయ్యో అక్క స్పృహ కోల్పోయింది అని నైని టెన్షన్ పడుతూ ఉంటుంది బ్రో వదిన స్పృహ కోల్పోయారు వచ్చి తీసుకువెళ్దురా బ్రో అని విక్రాంత్ అంటే రే అదే తన్ని నా తన్నుడికి నా రెండో కాలు కూడా విరిగిపోయేలా ఉంది మీరే ఏదో ఒక విధంగా తీసుకువెళ్ళను రా అని వల్లభా కొంటుతూ చెప్తూ ఉంటారు అప్పుడే దురంధర సొమ్న స్పృహ కోల్పోయిన హాసిన్ని అక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉంటారు అప్పుడే హాసిని మెల్లగా వెనక్కి తిరిగి గురువుగారి వైపు చూస్తూ నవ్వుతూ ఉంటుంది అప్పుడు గురువుగారు హాసిని వైపు చూస్తూ శుభం భూయాత్ అని దీవిస్తూ ఉంటాడు అయితే ఇది ఎవరూ కూడా గమనించరు హాసిని గురువుగారు మాత్రమే ప్లాన్ ప్రకారం ఇలా చేసి ఉంటారు అప్పుడు తిలోతమ ఏంటి శుభం కొంచెం ఉండి ఉంటే నా ప్రాణాలు పోయి ఉండేటివి గురువుగారు అని తిలోతమ అంటుంది అమ్మ చీర కావాలా అమ్మ అని విశాల్ అంటే ఏంటి చీర కొన్ని రోజులు నేను కొత్త చీరలు కూడా కట్టుకోను అని దేవి చీరని విశాల్ ముఖంపై సిరిపడేసి పడేసి తిలోతమ అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది తిలోతమ వల్లభ ఇద్దరూ కూడా గార్డెన్లో కూర్చొని ఉంటారు తిలోతమ గొంతు చాలా నొప్పిగా ఉంది అని విలవిల్లిలాడిపోతూ ఉంటుంది మమ్మీ గొంతు నొప్పి తగ్గడం ఎలా అని టైప్ చేస్తుంటే గుంత అని చూపిస్తోంది మమ్మీ అని వల్లభ అంటాడు ఓ అవునా రాజా మీ అమ్మ చచ్చిన తర్వాత ఎంత సైజు గుంత తీయాలో చూపిస్తుందేమో అంటూ హాసిని అక్కడికి వస్తుంది ఏయ్ చంపేస్తా నిన్ను గొంతు కొడుకి ప్రాణాలు తీసేస్తా అని తిలోతమ అంటే మీరేమైనా రాక్సీనా అత్తయ్య అలా చేయటానికి మొన్న రాక్సీ కూడా ఇలాగే చేసిందంట అని హాసిని అంటుంది ఎయ్ వాడెవడు అని వల్లభ అంటే వాడు కాదు అది పక్కింట్లో ఉన్న కుక్కపిల్ల పేరు రాక్షి మొన్న ఎవరినో కొరికితే ఒకరి ప్రాణాలు పోయాయంట అని హాసిని అంటుంది ఎయ్ నన్ను కుక్క అని అంటావా నీ ప్రాణాలు తీసేస్తానని తిలోతమ అరుస్తూ ఉంటుంది ఒక్కసారి చూపించు రాజా ఏం టైప్ చేశావు అని అంటే వల్లభ తప్పుగా టైప్ చేసి ఉంటాడు నువ్వు గూకి కొమ్మిస్తే గూ అవుతుంది అవుతం ఇవ్వాలి చ అక్షరమాల కూడా రాని కొడుకుని నాకు ఇచ్చి కట్టపెట్టి నా గొంతు కోసారు కదా అని హాసిని అంటోంది చేసిందంతా చేసి ఇప్పుడు కబుర్లు చెప్తున్నావా అని తిలోత్తమ అంటుంది ఇందాక మీ గొంతు పట్టుకున్నది నేను కాదత్తయ్యా అమ్మోరు అమ్మోరు తల్లి పట్టుకుంది కోడళ్ళని రాచి రంపాన పెట్టే అత్తల పాలిట ప్రతి ఒక్క కోడలు కూడా కాళికాదేవిలా మారిపోతుంది అని హాసిని చెప్తుంది నీ జుట్టు నేలకేసి బండకేసి కొట్టి చంపేస్తాను నిన్ను అని తిలోత్తమ అంటోంది అని అంటూ అబ్బా గొంతు నొప్పిగా ఉంది అని తిలోత్తమ అరుస్తూ ఉంటుంది అతయ్య మీ గొంతు నొప్పి తగ్గాలంటే ఒకటే మార్గం తలపైకి ఎత్తకూడదు ఇలా తల దించి చూస్తూ ఉండాలి అని చెప్తుంటే తల దించటమా నెవర్ ఎప్పటికీ నేను ఆ పని చేయనని తిలోత్తమ అంటోంది చివరిగా మీకు ఒక మాట చెప్తాను గాయత్రి అత్తయ్య చీరని పట్టుకుంటేనే మీకు ఇలా జరిగిందంటే ఇక గాయత్రి అత్తయ్యని టచ్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి ఖబర్దార్ అని చెప్తూ హాసిని లోపలికి వెళ్తుంది మమ్మీ గాయత్రి పెద్దమ్మ ఎక్కడ ఉందో తెలియకుండా ఎలా టచ్ చేస్తాం అని వల్లభ అంటే తింగర్ది ఏ మాట లోతుగా ఆలోచించకుండా అయితే అందు గొంతు నొప్పి తగ్గిన తర్వాత ఆలోచిద్దాం అని తిలోతమ అంటుంది విశాల్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడే నైని చీర ఉన్న పెట్టని పట్టుకొని అక్కడికి వస్తుంది విక్రాంత్ కూడా నైనితో పాటి అక్కడికి వస్తాడు నైని ఏంటి దీనిని స్టోర్ రూమ్లో పెట్టకుండా మళ్ళీ ఎందుకు తీసుకువచ్చావు అని విశాల్ అంటాడు ఇదే ప్రశ్నని మీరు అత్తయ్య గారిని ఎందుకు ప్రశ్నించలేదు బాబుగారు అని అంటే ఈ చీరని బయటికి తీస్తే మా అమ్మ ప్రాణాలు తీసిన వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది నైని అందుకే ఈ చీరని ఎప్పుడూ కూడా బయటికి తీయనివ్వలేదు అయినా ఇప్పుడు అమ్మా ఆ పెట్టెను తీసుకురా ఒకసారి ఓపెన్ చేసి చీర చూపించు అని అడిగేసరికి కాదనలేకపోయాను అని విశాల్ అంటాడు అమ్మగారి ప్రాణాలు తీసింది ఎవరనుకుంటున్నారని నైని అంటే ఆ విషయం తెలియకనే కదా నేను సైలెంట్గా ఉండిపోయాను కంప్లైంట్ కూడా ఇవ్వలేదని విశాల్ అంటాడు బ్రో నీకెంత తెలుసో నైని కూడా అంతే తెలుసని నేననుకుంటున్నాను కానీ ఒకరికి తెలియకుండా ఇంకొకరు అన్ని విషయాలు తెలుసుకొని ఇద్దరు ఒకే వైపు అడుగులు వేస్తే అనుకోని పరిణామాలు ఎదురు కావచ్చు చాలా జాగ్రత్త బ్రో అని విక్రాంత్ వార్నింగ్ ఇస్తాడు అయితే అత్తయ్య ఈ చీరని గాయత్రి పాప మీదే ఎందుకు వేయాలనుకునింది అని నైని అంటుంటే వదిన ప్రశ్నకి సమాధానం చెప్పు బ్రో అని విక్రాంత్ అంటాడు మా అమ్మ పేరు ఉన్నందుకే అని చెప్పారు కదా అని విశాల్ అంటే అదైతే నిజం కాదు అయితే హాసనక్క ఎందుకు అమ్మవారు పోనినట్లు నటించాల్సి వచ్చింది అని విక్రాంత్ నైని ప్రశ్నిస్తూ ఉంటారు లేదు వదినకి నిజంగానే అమ్మవారు పోనింది కదా అని అంటే నిజంగానే అమ్మవారు పోనితే మరి తిలోత్తమ అత్తయ్య ప్రాణాలు అమ్మవారు ఎందుకు తీయాలనుకునింది దానికైనా సమాధానం చెప్పారు కదా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అసలు తిలోతమ అత్తయ్య ఈ చీరని బయటికి ఎందుకు తీసింది హాసిని వదిన ఎందుకు అలా నటించాల్సి వచ్చింది అసలు ఈ చీరని గాయత్రి పాప మీదే ఎందుకు వేయాలనుకునింది వీటి అన్నింటికి నాకు సమాధానాలు కావాలి అని నైని అంటే నేను వీటికి ఏమీ సమాధానం చెప్పలేను మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు రే విక్రాంత్ ఈ చీరని స్టోర్ రూమ్ లో పెట్టయిపో అని విశాల్ అంటాడు వదిన విశాల్ బ్రోనే మనకు చాలా వాటికి సమాధానాలు చెప్పాలన్నట్లుగా అనిపిస్తోందని విక్రాంత్ అక్కడి నుంచి వెళ్లటంతో నైని గా చూస్తూ ఉంటుంది